మోహనవాణికి స్వాగతం. మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. శ్రీరామాయణ మననం ఇప్పటివరకు 17 భాగాలు చాలా చక్కగా ఆదరించినటువంటి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ సీతారామచంద్రుల కృపాకటాక్షాలు ఎల్లవేళలా అందరి యందు ఉండాలని కోరుకుంటూ ఈరోజు 18వ భాగాన్ని అందిస్తున్నాను. ఈ 18వ భాగంలో మీకు ప్రశ్నలు అడిగే ముందు ఈ 17వ భాగంలోని ప్రశ్నలకు సమాధానాలు అందిస్తాం. అలా అందించే ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీరామాయణం నుండి కొన్ని శ్లోకాలను పఠిద్దాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం శ్రీరామాయణాన్ని అందరం మననం చేసుకుంటూ పఠిస్తూ ఆ రామనామ జపాన్ని చేస్తూ మనందరం కూడా పునీతులం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ శ్రీరామాయణాన్ని, వాల్మీకి రచించినటువంటి శ్రీరామాయణాన్ని అందరూ కూడా పఠిస్తున్నారని మేమందరం భావిస్తున్నాం. ఆ శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలు, ఆయన కరుణ మనందరి మీద ప్రసరించాలని, అదేవిధంగా బీజాక్షరయుక్తమైనటువంటి ఆ రామనామాన్ని అందరం జపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. ఈరోజు 18వ భాగంలో ప్రశ్నలు అడిగే ముందు శ్రీరామాయణం నుండి కొన్ని శ్లోకాలను పఠిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అధోత్తమాన్యాభరణాని దేవీ దేహీ స్నుషాయై వ్యపనీయ చీరం న చీరమస్యాః ప్రవిధీయతేతి న్యవారయత్ తద్వసనం వశిష్ఠః. ఏకస్య రామస్య వనే నివాసః త్వయా వృతకేకయ రాజపుత్రీ విభూషితేయం ప్రతికర్మణి చ వసత్వరణ్యే సహ రాఘవేణ వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానైః నేయం వృతాతే వర సంప్రదానే యానైశ్చ ముఖ్యైః పరిచారకైశ్చ సుసంవృతా గచ్చతు రాజపుత్రీ వస్త్రైశ్చ సర్వైః సహితైర్విధానైః నేయం వృతాతే వర సంప్రదానే. తస్మింస్తథా జల్పతి విప్రముఖే గురో నృపస్యా ప్రతిమ ప్రభావే నైవ స్మ సీతా వినివృత్త ప్రియస్య భర్తుః ప్రతికార కామా.
ఇక్కడ ఈ దశరథ మహారాజు ఆ వనవాసానికి వెడుతున్నటువంటి సీతారామ లక్ష్మణులని చూస్తూ అనేక విధాల శోకతప్తుడై ఉన్నాడు. ఆయన హృదయమంతా కూడా దుఃఖంతో నిండిపోయి ఉంది. అటువంటి సమయంలో ఆ కోడలైనటువంటి సీతామ్మవారికి ఆ నారచీరల్ని ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన మనసు చెదమై ఈ మాటల్ని పలుకుతున్నాడు. ఆయన, ఓ దేవి, నీ కోడలైనటువంటి సీతాదేవికి ఈ నారచీరలను తీసివేసి అమూల్యమైనటువంటి వస్త్రములను ఆభరణములను ఇమ్ము. ఈమెకు వల్కములను ఇచ్చుట పద్ధతి కాదు. ఇట్లు పలుకుచుండగా అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ వశిష్ఠ మహాముని కూడా కలగజేసుకుంటూ ఈ విధంగా ఈ మాటల్ని ఆయన పలికాడు. నీ కోడలైనటువంటి సీతాదేవికి ఈ నారచీరలను తీసివేసి అమూల్యమైనటువంటి వస్త్రములనే ఆభరణాన్ని ఇవ్వమని చెప్పి ఆ వశిష్ఠ మహాముని, ఈమెకు వలకంలో నిచ్చుట పద్ధతి కాదని చెప్పి ఆ వశిష్ఠ మహర్షి ఆ జానకి ఆ వలకల ధారణమును ఆయన కూడా నివారించాడు. అంతకుముందు ఆ దశరథ మహారాజు అనేక విధాలుగా ఆయన చెప్పి ఉన్నాడు, ఓ కేకయ రాజకుమారి, నీవు శ్రీరామునకు ఒక్కనికే వనవాసాన్ని కోరి ఉంటివి, సీతకు కాదు. కనుక ఈ జానకి నిత్యము వస్త్రాలంకారణ భూషితై వనమున శ్రీరామచంద్రులతో కూడి ఉంటుంది. నీవు ఆ వరాన్ని కోరినప్పుడు సీతావనవాసమును గూర్చి ప్రస్తావించలేదు. కనుక ఈ రాజకుమారి, ఈ మైథిలి వస్త్రములతో సకల సౌకర్యములతో ముఖ్యులైనటువంటి పరిచారికులతో కూడి వాహనంపై వెళ్ళుగాక అని ఆ వశిష్ఠ మహర్షి అక్కడ పలికి ఉన్నారు. బ్రాహ్మణోత్తముడు, సాటి లేని మహిమగలవాడు రాజగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి ఇలా పలుకుతున్నా కూడా సీతాదేవి మాత్రము ఆ వేషభూషణములపై ఆసక్తి చూపించలేదు. తనకు ప్రాణతుల్యుడైనటువంటి శ్రీరామునితోటి సమానంగా నారచీరల్ని ధరించింది. అప్పటికే లక్ష్మణస్వామి, శ్రీరామచంద్రుడు ఆ కైకేయి ఇచ్చినటువంటి ఆ నారబట్టలను ధరించారు. కానీ దశరథ మహారాజు సీతాదేవికి అట్లా చేయడం ఆయన ఒప్పుకోలేదు. కానీ ఆ కైకేయి ఏమీ కూడా మాట్లాడకుండా ఉండిపోయింది. ఆ సందర్భంలో వశిష్ఠ మహర్షి కూడా చాలాసేపు చెప్పి ఉన్నారు, అయినా కూడా ఆమె వినలేదు. కానీ సీతాదేవి మాత్రం ప్రాణతుల్యుడైనటువంటి శ్రీరామునితో సమానంగా నారచీరల్ని ధరిస్తానంది, నారచీరల్ని ధరించింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు ఈ 17వ భాగంలో అడిగినటువంటి ప్రశ్నలకి మీకు సమాధానాన్ని అందిస్తా. మొదటి ప్రశ్న, వశిష్ఠుని కుమారుని పేరేమి? సుయజ్ఞుడు. సుయజ్ఞుడు ఈ రామలక్ష్మణులకు కూడా ఆయన మంచి మిత్రుడు. రెండవ ప్రశ్నకు జవాబు, శ్రీరాముడు తన హితులకు ఆశ్రితులకు వనవాసమునకు వెళ్ళి ముందు ఏమి చేశాను? 14 సంవత్సరముల వరకు భక్తికి చాలునంత ధనాన్ని ఇచ్చాడు. వారిని తన యొక్క లక్ష్మణుని యొక్క భవనాలను విడిచిపెట్టకుండా ఇప్పుడు ఎప్పటి వలె కూడా శుభ్రంగా ఉంచాలని చెప్పి తన హితులకి ఆశ్రితులకి ఆయన 14 సంవత్సరాల వరకు భక్తికి చాలినంతగా ధనాన్ని ఇచ్చి ఆ భవనాన్ని జాగ్రత్తగా చూసుకోమని, విడిచి వెళ్లకుండా ఉండమని ఆ హితుల్ని ఆశ్రితుల్ని కోరాడు. 3వ ప్రశ్న, త్రిజటుడు అన్న బ్రాహ్మణులకు శ్రీరామచంద్రుడు ఏమి దానం చేశాడు?
త్రిజుడు అనేటువంటి ఆ బ్రాహ్మణుడు కూడా అక్కడికి వచ్చారప్పుడు ఆ సందర్భంలో బ్రాహ్మణులతో పాటుగా వచ్చారు. తమ యొక్క చేతికరను ఎంత దూరము విసరుదురో అంతవరకు పట్టెటి గోవులను ఇస్తానని చెప్పి అట్లు దానం చేశాడు శ్రీరామచంద్రుడు. ఆయన ఆ త్రిజుడిని ఆయన యొక్క చేతికరను విసరమన్నాడు. అది ఎంత దూరం విసిరితే అంత దూరం పట్టేటువంటి గోవులన్నింటినీ కూడా ఇస్తానని చెప్పి అట్టు దానం చేశాడు. అదేవిధంగా వేల గోవుల్ని ఆయనకి దానమిచ్చాడు. ఆ తర్వాత మీ శక్తికి ఇది పరీక్ష కాదని ఆయన తెలుపుతూ మరింత ధనాన్ని మిమ్మల్ని మరింత గౌరవపరచడానికి చేశాను ఈ పని చెప్తూ మరింత ధనాన్ని ఇచ్చి ఆయన్ని సగౌరవంగా సాగనింపాడు. నాలుగో ప్రశ్న, ఈ యొక్క వనములకు ఎదుగుతున్నటువంటి సీతారామ లక్ష్మణులను చూసి జనుడు ఏమనుకున్నది? లక్ష్మణుల వలే మనమందరం కూడా వారి వెంట అరణ్య అడదామని వాళ్ళందరూ సంసిద్ధపడారు. వాళ్ళందరూ కూడా ఆ లక్ష్మణునికి వెళ్ళి మనం కూడా ఆయనతో పాటుగా వనానికి వెళదామని చెప్పి వాళ్ళందరూ కూడా సంసిద్ధపడ్డారు. ఐదో ప్రశ్న, ఇప్పుడు దశరథుని భార్యలు ఎంతమంది? కౌసల్య, సుమిత్ర, ఈ కైకేయితో పాటు ఆ దశరథునికి 350 మంది రాణులు ఉన్నారు, భార్యలు అనగా రాణులు ఉన్నారు. ఆరో ప్రశ్నకి జవాబు, వనవాసమునకు ముందు శ్రీరామచంద్రుని దశరథులు ఏమి కోరాడు? సీతారామ లక్ష్మణులు ఆయన భవనానికి వెళ్లే ముందు వచ్చారు. అప్పుడు ఆయన ఈ ఒక్కరోజు రాత్రి ఉండి రేపు వెళ్ళమని కోరాడు. కానీ శ్రీరామచంద్రుడు సున్నితంగా ఆయన కోరికని ఆయన తిరస్కరించాడు. ఏడవ ప్రశ్నకి జవాబు, పుత్ర వియోగ బాధను భరించలేక ఆ దశరథుడు మూర్ఛపోగా తర్వాత ఏమి జరిగింది? ఆ శ్రీరామచంద్రుడిని హృదయానికి హత్తుకున్నటువంటి ఆ దశరథుడు మూర్ఛపోయాడు. ఒక్క కైకేయి తప్ప మిగిలిన వారందరూ కూడా భోరు భోరున ఏడ్చారు. ఆ 350 మంది రాణులతో సహా భోరు భోరున ఏడ్చారు. సుమంత్రుడు కూడా స్పృహ తప్పాడు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యం అంతా కూడా దుఃఖభరితమైపోయింది. ఆ భవనం అంతా కూడా శోకతప్తమైపోయింది. 8వ ప్రశ్నకి జవాబు, ఇక్ష్వాకు వంశములో సగరుడు తన కుమారుని ఎందుకు త్యజించాడు? ఇక్ష్వాకు వంశంలో ఈ సగరుడు కూడా గొప్ప చక్రవర్తి. ఆ యొక్క సగరుని కుమారుడు అసమంజుడు. అసమంజుడు అనేటువంటి వాడు, అతడు చాలా తొంటరివాడు, దుష్టగుణం గలవాడు. ఆ మూర్ఖుడు వీధులలో ఆడుకునేటువంటి బాలులందరినీ కూడా తీసుకెళ్లి ఆ సరయూ నదిలో పడవేసి వికృతానందాన్ని పొందేవాడు. అటువంటి ఆ అసమంజుణ్ణి ప్రజలందరూ కూడా చేత్కరించుకునేవారు. చివరికి ఆ ప్రజల యొక్క మొరని ఆలకించినటువంటి ఆ సగరుడు పరిపర విధాలుగా చెప్పి చూశాడు అసమంజుడికి. కానీ అసమంజుడు వినలేదు ఆ మూర్ఖుడు. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా భయభ్రాంతులైపోయి తమ సంతానాన్ని ఆ సరయూ నదిలో పడవేస్తున్నాడని చెప్పి ఆయనకి అందరూ కూడా ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆయన చివరికి ఆ ప్రజల మొరను ఆలకించి అసమంజుని అతని భార్యతో సహా జీవితాంతము దేశ బహిష్కరణ చేశాడు ఆ సగర చక్రవర్తి. 9వ ప్రశ్న జవాబు, 14 సంవత్సరములకు సరిపడా వస్తు సామాగ్రి ధనమును త్యజించి రాముడు ఆ దశరథుని ఏమి కోరాడు? దశరథ మహారాజు అప్పటికే తన యొక్క మంత్రులను ఆదేశించాడు సీతారామ లక్ష్మణులకి 14 సంవత్సరాలకి సరిపోయేటువంటి వస్తు సామాగ్రి ధనాన్ని రథాలకు ఎక్కించి వాళ్ళు కూడా పంపించమన్నాడు వనవాసానికి. కానీ శ్రీరామచంద్రుడు అవన్నీ కూడా త్యజించాడు. ఒక పలుగు పార, ఒక గంప ఇమ్మని కోరాడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఆ దశరథ మహారాజుని. ఒక పలుగు గంప కోరాడు ఆయన, పార కోరాడు. పార లాంటి ఒక వస్తువుని ఆయన కోరాడు.
పదవ ప్రశ్నకి జవాబు, నారబట్టలను చీరలను స్వయంగా తెచ్చి ఇచ్చింది ఎవరు? స్వయంగా సీతారామ లక్ష్మణులకి నారబట్టలను స్వయంగా ఎవరు తీసుకొచ్చారు? పరిచారకులు ఎవరన్నా తీసుకొచ్చారా? లేదు, స్వయంగా కైకేయి తీసుకొచ్చి వీటిని ధరించండి అని సీతారామ లక్ష్మణుల్ని ఆమె ఆదేశించినట్టుగా చేసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ యొక్క 18వ భాగంలో కూడా మిమ్మల్ని ఒక 10 ప్రశ్నలు సంధిస్తున్నాను. వీటికి సమాధానాన్ని మీ మనసుల్లో మీరు నిక్షిప్తం చేసుకోండి. రాబోయేటువంటి భాగంలో మీకు సమాధానాన్ని అందిస్తా. మొదటి ప్రశ్న, సీతాదేవి నారచీరను ధరించి పైన ఆభరణాలను కూడా పెట్టుకున్నదా? రెండవ ప్రశ్న, కౌసల్యామాత సీతాదేవికి పతివ్రత ధర్మములు చెప్పిన పెదప సీతాదేవి ఏమని పలికింది? మూడవ ప్రశ్న, ఆ సందర్భంలో సుమిత్రాదేవి ఆ లక్ష్మణుడికి ఏమి ఉపదేశం చేసింది? నాలుగో ప్రశ్న, సుమంత్రుడు వనవాసమునకు రథమును నడిపినప్పుడు ఏమి జరిగింది? ఐదో ప్రశ్న, తండ్రి దశరథుని దైన్యమును చూసి రాముడు ఏమన్నాడు? ఆ తండ్రి దశరథుని యొక్క దైన్యమును చూసి రాముడు ఏమని పలికాడు? ఆరో ప్రశ్న, దుఃఖముతో కుమిలిపోచున్నటువంటి కౌశల్యతో సుమిత్ర ఏమని పలికి ఓదార్చింది? ఏడవ ప్రశ్న, తమను వీడక రథమును అనుసరించి వచ్చున్నటువంటి ద్విజులను మిగిలిన ప్రజలను చూసి సీతారామ లక్ష్మణులు ఏమి చేశారు చివరికి? ఎనిమిదవ ప్రశ్న, వనవాస మొదటి రాత్రి వారు ఎక్కడ గడిపారు? తొమ్మిదవ ప్రశ్న, అయోధ్యకు మరణిపోవుటకు ఇష్టపడినటువంటి ప్రజలను చూసి శ్రీరామచంద్రుడు ఏమన్నాడు, ఏమి చేశాడు, ఏమని పలికాడు? పదవ ప్రశ్న, నిదురలేని ప్రజలు ఏమి చేశారు? చివరికి అక్కడ నిదుర లేచి ప్రజలు ఏమి చేశారు? శ్రీరాములు కూడా వెళ్ళిపోయారు, వీళ్ళందరూ కూడా ద్విజులు, ప్రజలు కూడా ఆయన అనుసరించి వెళ్ళిపోయారు, వనవాసానికి వెళ్ళారు, ఆయన వదలలేదు. వెళ్ళిన తర్వాత మొదటి రాత్రి వాళ్ళు విశ్రమించారు, వారితో పాటుగా వీళ్ళు కూడా ఆ వనంలో విశ్రమించారు, పడుకున్నారు అందరూ కూడా. ఆ నిదుర లేచి ఆ ప్రజలు ఏమి చేశారు? ఈ 10 ప్రశ్నల జవాబుల్ని మీరందరూ కూడా చక్కగా రామాయణాన్ని పఠిస్తున్నారు కాబట్టి మీ యొక్క హృదయంలో నిక్షిప్తం చేసుకోండి. వీటికి సమాధానాలు రాబోయే భాగంలో మీకు అందిస్తాను. అంతవరకు శ్రీరామాయణాన్ని పఠిద్దాం, రామనామాన్ని జపిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి.